తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ కమిషనర్ ఎన్ పూర్ణచంద్రరావు. మంజరీ కన్జ్యూమర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈస్ట్ వెస్ట్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తనిఖీలలో భాగంగా పట్టణంలో ప్రసన్న విఘ్నేశ్వర సూపర్ మార్కెట్ మరియు అక్షయ రెస్టారెంట్ మరియు హరిత రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. హోటల్స్ లో శాంపిల్ సేకరించామన్నారు. వాటిని ల్యాబ్ కు పంపి వాటి రిజల్ట్ తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. మరియు ఎక్కువ షాపులలో గడువు తీరిన తినుబండారాలను విక్రయిస్తున్నామని తెలియజేయడంతో రామచంద్రాపురంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ తనిఖీలో తూర్పు గోదావరి బి శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి అధికారి ఎం శ్రీనివాస్, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఉత్తర్వుల మేరకు, మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, రామచంద్రాపురంలో ఈ ఇన్స్పెక్షన్ క్రమంలో హోటల్ రెస్టారెంట్లు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హరిత రెస్టారెంట్, అక్షయ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి మేము చెప్పినా కానీ ఈ ఆర్టిఫిషియల్ కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ ఈ బిర్యానీల్లో, చికెన్లో కలుపుతూనే ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళంతా. కనీసం చిన్న చిన్నాళ్ళు అంటే మేము లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాం అనొచ్చు, కానీ వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు. హరిత రెస్టారెంట్లో చూస్తే బిర్యానీలో కలర్ కలిపారు, పైపోయి అన్హైజీనిక్ కండిషన్తో తయారు చేస్తూ ఉన్నారు. కిచెన్ కానివ్వండి, స్టోర్ రూమ్ కానివ్వండి, స్టోర్ రూమ్ సపరేట్ లేదు. డీప్ ఫ్రీజర్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిగిలిపోయిన పదార్థాలన్నీ డీప్ ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్షయ రెస్టారెంట్ చూస్తే చికెన్ కలర్ కలిపారు, లేదు ఈ గ్రిల్ చికెన్కి నిన్న తయారు చేసుకుని దాన్ని ఫ్రిజ్ చేసి దానికి కలర్ కలిపి ఇవాళ పెడతా ఉన్నారు. దాన్ని ఈ రెండుది కూడా కలర్లో కలిపిన దాని మీద అనుమానం మీద శాంపిల్ తీయడం జరుగుతుంది. శాంపిల్ ఎనాలిసిస్ పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్య